ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొట్లాడుతుంచుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు ఆ టీఆర్ఎస్ పాలనలో ప్రజల కోసం కాకుండా కేవలం పాలకుల కోసం మాత్రమే ఈ రాష్ట్రంలో నిధులు వలన్ను పంచుకునే కార్యక్రమం ఉన్నారు తప్ప ప్రజల కోసం ఒక్కరోజు కూడా ఆలోచించగలరు. అలా ఆలోచన చేసు అంటే ఈ లిఫ్ట్ ఆ ప్రభుత్వం రాకముందు పెట్టినటువంటి లిఫ్ట్, ఈ పురుషంతో కట్టిన తర్వాత మునిగితే 10 సంవత్సరాల ఈ లిఫ్ట్కి మరి తిరిగి వాళ్ళు ప్రయోజనం చేద్దామని చెప్పేటువంటి ఆలోచన ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు చేయలేదు. 10 ఏళ్ళు ఉన్నారు కానీ ఏ ఒక్కరోజు కూడా చేయలేదు. కానీ ఇవే పట్టుబడి 10 రోజులు కాలేదు. 10 రోజుల్లోనే 30 కోట్ల రూపాయల శాంక్షన్ చేపించి తీసుకొని వచ్చి ప్రజలకు అంకితం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమం జరుగుతుందంటే ప్రజాపాలన చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సరే ఎన్నికల కంటే ముందు 6 గ్యారెంటీలు చెప్పింది, గ్యారెంటీలు అమలు చేయలేరు, ఒక్కొక్క మాటలు చెప్తా ఉన్నారని చెప్పి 4 రోజులు కాకముందే ప్రజల బజార్ని పడి మాట్లాడుతూ ఉన్నాను. నేను చెప్తా ఉన్నా ఏదో ఎప్పుడే ఉత్తమకుమారెడ్డి గారు అక్కడ గారు చెప్పారు, మేము ఇప్పటికే 2 స్కీములు 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేసి చూపించాం. 10 లక్షల రూపాయలు వైద్య ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం పేరుగా మేము ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిమిషాల్లోనే 10 లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీని తెచ్చి ప్రతి పేద కుటుంబం 10 లక్షల వరకు వైద్యం చేపించుకునేటట్టుగా మొదలుపెట్టారు ఇప్పటికే. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం మహాలక్ష్మిగా మేము భావిస్తూ ఆ తల్లిని పూజించాలి, గౌరవించాలి, వాళ్ళ మన మనకున్నటువంటి మహాలక్ష్మి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి స్కీమ్ ప్రకటించలే కానీ ఇప్పటికే అమలు చేసే కార్యక్రమం చేశాం. రాష్ట్రంలో ఏ మహిళనే ఇప్పుడు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరుగుతా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నాను ఇదే వేదిక మీద నుంచి కొద్ది ఏదైతే రానే 20వ తారీఖు నాడే ఈ 20వ తారీఖు నాడే మనందరి ప్రతిభ నాయకులు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో లక్షల మంది మహిళల సమక్షంలో ఉచితంగా 6 ఉచితంగా సిలిండర్లు 500 రూపాయలకి ఇస్తామని చెప్పిన సిలిండర్లు ఉచితంగా రేపటి 20వ తారీఖు నాడు మేము లాంచ్ చేయబోతా ఉన్నాం. మీరు ఆశగా ఏంటి మీరు చేయలేము, మీరు చేయకుంటే బాబు ఇచ్చిన మాట చేయకుంటే బాబు నేను ఏదో చెప్పొచ్చు తిట్టొచ్చు అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వానికి స్పష్టంగా చెప్పండి, నేనే చెప్పండి రేపు 20వ తారీఖు నాడు 20వ తారీఖు నాడు ప్రియాంక గాంధీ గారి క్షేత్రంలో నుంచి లాంచ్ చేస్తున్న ఉచిత సిలిండర్ సివిల్ సప్లై శాఖ మార్చులు 500 రూపాయలకి సిలిండర్ సార్, 500 రూపాయలకి సిలిండర్ ని నేను చేరేలా ప్రియాంక గాంధీ గారి సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా కేవలం 500 రూపాయలకి సిలిండర్ ని పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతా ఉన్నాం. అట్లాగే మేము ప్రకటించాం 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ప్రతి డిపిఆర్ కుటుంబానికి ఇస్తామని చెప్పాం. ఆయన గ్యారెంటీగా ప్రకటించిన దాన్ని మళ్ళీ అందరికీ చెప్తా ఉన్నా ఇక్కడ నుంచే అది కావద్దని కోరుకుంటున్న టీఆర్ఎస్ నాయకత్వాలు కూడా మేము చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇంద్రమ రాజ్యం రేపు 20వ తారీఖు నుంచి చేయాలలో జరిగేటువంటి బహిరంగ సభలో ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటు బిల్లుల్ని ప్రారంభించబోతున్నాం. రేపు మార్చి పూర్తికి బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 200 యూనిట్ల అందరికీ ఉచిత కరెంట్ను ప్రకటిస్తూ ఉన్నాం. ఎదురు చూస్తా ఉన్నారు చేయలేము తిట్టచ్చని, మీకోసం కాదు నేను చేసేది తెలంగాణ ప్రజలందరి కోసం ఇచ్చిన మాట ప్రకారం ఏ ప్రజలకైతే ప్రేమగా మాటిచ్చామో ఆ తెలంగాణ ప్రజల కోసం చేస్తా ఉన్నాం. రేపు ఇప్పటికే 2
గ్యారంటీలు వేసాం, రేపు భవిష్యత్తులో మరో రెండు గ్యారంటీల్ని చేయబోతా ఉన్నాం. ఈ రెండు గ్యారంటీల్లో ఇదే కేవలం కాంగ్రెస్ వాళ్ళకి లేదా ఇంకోనే లేదా మాయా బిజెపి కోసం మీలాగా ఏదో దెబ్బలు నిలుస్తా అని చెప్పి ఇవ్వకుండా ఒకటి రెండు ఇస్తే కూడా మీ జెండా మనుషులకి చెప్పే కాదు. అందరికీ ఇస్తాం, అందరికీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డ అందరికీ ఇస్తామని కూడా సందర్భంగా చెప్తాను. ఇది ఇంటికి తిరిగి వెళ్ళి చెప్పాల్సిందిగా కూడా మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తాము. అట్లాగే ఇరిగేషన్ సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మీరు చూసే ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి మహాఘోర కాళేశ్వరం జరిగినటువంటి తప్పిదాలు, ఆ తప్పిదాలన్నీ సరి చేయడానికి మేము నిలవచ్చు వాళ్ళు ప్రతి రూపాయ రాష్ట్రం నుంచి పోవలసిన ప్రతి రూపాయలు చెందాలని ఆశించి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు ప్రజలు చెందాల్సింది. కొద్దిమంది పాలకులు దోపిడీ చేస్తే ఆ దోపిడీ గురైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ కట్టిన కాళేశ్వరం మెత్త నిలువగా అది చీలిపోతుంది, దాంట్లో కుంగిపోతా ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక దాన్ని నిలబెట్టడం కోసం వారు తప్పిస్తున్నటువంటి విధానాన్ని చూసి నేను మీ అందరితో పంచుకున్నాను. మీ కోసం ప్రభుత్వం కష్టపడతాం, నిలబెడతాం, సరి చేద్దాం. ఈ ప్రజలు కట్టే ప్రతి రూపాయిని కూడా పోగేసి ప్రజల కోసం పనిచేసే కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అంతేకాదు నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఆనాటి ఇంద్రమ్మ రాజ్యంలో మనం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలందరికీ డ్వాక్రా సంఘాలకి పావుల వడ్డీకి రుణాలు ఇచ్చేవాడు, వడ్డీలో రుణాలు కూడా ఇచ్చేవాడు. నేను చెప్తా, నేను ఇదే సభ నుంచి నక్క మూడవ సభ నుంచి ఈ కృష్ణానది ఒడ్డు నుంచి చెప్తా ఉన్నా మీ అందరి సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ. ఈ రాష్ట్రంలోనే ప్రతి మహిళ మహాలక్ష్మిగా చూస్తాం. ఏ రకంగా అయితే మహాలక్ష్మిగా చూస్తూ ఇప్పటికీ గ్యారంటీలు ఇచ్చామో ఇదే మహాలక్ష్మి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం చేసేటువంటి వంటవారు వీళ్ళందరికీ కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. అటువంటి వాళ్ళందరికీ మాట ఇస్తా ఉన్నాం. ప్రతి నెల మీకు జీతాలు వచ్చేటప్పుడు ఇంద్రమ రాజ్యం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. ముందుగా మీకు జీతాలు ఇస్తాం, వారితో పాటు ఆనాడు సార్ వచ్చేసి గారు మా అనుకున్నారు. మీకు తెలుసు గతంలో చాలా మంది ఉద్యోగస్తులు జీతాలు లేక ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఇదే 7 లక్షల కోట్లు అప్పై జీతాలు లేక ఇబ్బంది పరుస్తూ ఉంటే మొత్తం క్యాబినెట్ అంతా కలిసి కూర్చొని ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఏం చేయాలన్నటువంటి ఆలోచన చేసి ముందుగా దీన్ని సరి చేద్దాం. ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ఉద్యోగస్తులు జీతాలు దయచేసి మొట్టమొదటిసారి కొన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మొదటి వారంలోనే రాష్ట్ర ఉద్యోగస్తులు జీతాలు వచ్చినటువంటి ప్రభుత్వం గారు అన్నట్టే అది మన ప్రభుత్వం చివరికి అర్చకులు కూడా మనం ప్రతి నెల జీతం వచ్చామని అనుకున్నటువంటి అయ్యగారు కూడా చెప్తా ఉన్నాం. ఇది దీంతో పాటు ఇంకో మాట కూడా చెప్తున్నా, మహావిష్ణు వచ్చినటువంటి గ్యారంటీ జీతాలతో పాటు ఆ నాడు మనం మొదలుపెట్టే ఇందిరా క్రాంతి పథకం డ్వాక్రా సంఘాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ వచ్చినటువంటి రుణాలు మనం ప్రభుత్వాలను ఇచ్చాం. వేల కోట్ల రూపాయల బ్యాంకు నుంచి మహిళలందరూ కూడా డ్వాక్రా సంఘాలకి 2000 రుణాలు ఇచ్చాం. గత 10 సంవత్సరాలుగా టీఆర్ ప్రభుత్వం అక్కడ పూర్తిగా బంద్ చేసి 2000 రుణాలు చేసేటువంటి కార్యక్రమం లేకుండా చేసింది. మళ్ళీ చెప్తాల్లో మన ప్రభుత్వం ప్రభాస్వీకారం చేస్తున్న నుంచి మళ్ళీ తిరిగి మొదలుపెట్టబోతా ఉన్నాము. రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిగా భావిస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో చెప్తాను. మిత్రులారా చెప్పండి, మన శ్రమ ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర వనరులు అన్ని ప్రజలకి చెందేటట్టుగా చేసే కార్యక్రమమే ఈనాటి ప్రజాపాలన కూడా మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ చిన్న సమయాన్ని నేను ఉపయోగించుకున్నాను.
దయచేసి మేము చెప్పినటువంటి అంశాన్ని ప్రతి అంశాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ సీఎం గారు బోర్డు భూములు పట్టాలు ఇవ్వాలి బోర్డు భూములకి. ఈ మండలం ఈ హుజూర్ కాన్స్టిట్యూషన్ లో చాలా భూములు ఉన్నాయి బోర్డు భూములు కూడా ఆ చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చైర్పర్సన్ గా ఉండి ఆ చట్టాన్ని తీసుకొచ్చాం. తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేశాం. దురదృష్టం గత 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి టీఆర్ ప్రభుత్వం ప్రజలకు చెందాల్సిన భూములు పంచాల్సిన భూములు పంచిన భూములు అన్నింటి కూడా వెనక్కి రాకుండా ఇబ్బంది పెట్టినటువంటి వైరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం రాగానే ముందుగా ధరణి మీద కమిటీ వేశాం. ఆ కమిటీ ద్వారా మొత్తం 20 ఎంక్వైరీ నడుస్తూ ఉంది. కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో భూములు భూములు పెంచినటువంటి భూములకి వాళ్ళ సంబంధించిన హక్కులు ఆ పాస్బుక్ ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారని, అట్లాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించిన పేడు భూములు సంబంధించిన నిర్ణయాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తాం. సాగు చేసుకునే పేడు భూములు సంబంధించిన వాళ్ళందరికీ తప్పనిసరిగా న్యాయం చేస్తూ ఇప్పటికే మేము ఫారెస్ట్ అధికారులకు కూడా చెప్పే పూర్ణ భూములు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళ జోలికి ప్రభుత్వం చెప్పే వాళ్ళ పట్టాలు ఇవ్వబోతున్నారని కూడా చెప్పారు. చాలా సంతోషంగా ఉండాలన్నదే ఈనాటి ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం.